క్రైస్తవుడు అంటే నిత్యము పనిచేసేవాడు దేవుని కొరకు అని బైబిల్ చెబితే కేవలం ఆదివారం అనే ఒకరోజు ఒకసారి వెళ్ళొచ్చేద్దాం అనుకునేవాళ్ళు కొందరైతే అసలు వెళ్ళని వారు ఎందరో. నేను ఎరిగిన ఈ క్రైస్తవ్యం చిన్ననాటి నుండి సండే స్కూల్ దగ్గర నుంచి కూడా ఈ క్రైస్తవ్యం నాకు తెలుసు. కొందరు పండగలకే వస్తారు గుడికి, క్రిస్మస్ అని, న్యూ ఇయర్ అని, ఈస్టర్ అని పండగలకు గుళ్ళకి వెళ్తారు. వాళ్ళు ఎక్కువ మంది ఆదివారం గుడికొచ్చేవాళ్ళు మరి కొంతమంది. ఆదివారం కదా గుడికి వెళ్ళొచ్చేద్దాం, గుడికి వెళ్ళొచ్చేద్దాం అంతే, పని ఏమి లేదండి. దేవుని కోసం మనం ఈ పని చేయాలి. మనిషి దేవుని కోసం పని చేయటానికి లోకానికి వచ్చాడు అని అసలు ప్రపంచానికి తెలియదండి. నేను చెప్పినంతవరకు భూమి మీద పుట్టిన ప్రతి మనిషి దేవుని పని కొరకు పుట్టాడు, ఆడగానే మగగానే దేవుని పని చేయాలి. ఎన్నో రెఫరెన్స్లు మనం చదువుకున్నాం, ఎన్నో కొన్ని వందలు వేల రిఫరెన్స్లు చదువుకున్నాం. బైబిల్లో మనం ఇలాంటి రిఫరెన్స్లు ఎన్నో చదివాం. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటానికి ముందుగా సిద్ధపరచబడిన వాళ్ళం మనం. పుట్టకముందే ఏ ఏ పనులు ఎవరెవరు చేయాలో దేవుడు వ్రాసుకున్నాడు. ఒక బిల్డింగ్ కట్టే ముందు ఇంజనీరు ప్లాన్ గీస్తాడు కాగితం మీద, ఆ తర్వాత అది రూపం దాలుస్తుంది, ఒక అందమైన భవనం నిర్మాణం అవుతుంది, మన కంటికి కనబడుతుంది. అలాగే దేవుడు ఒక ప్లాన్ రాసుకున్నాడు ప్రతి ఒక్కరి పట్ల. మనమంతా పనిచేయాలి. పని ఉంది కనుక పుట్టాం, మర్చిపోకండి. పని ఉంది, అందుకే తల్లి గర్భంలో నుంచి వచ్చాం. పని లేకపోతే తల్లి గర్భానికి వచ్చి రాలిపోయిన వారు కోట్ల మంది. తెలుసు కదండి, చాలాసార్లు చెప్పాను మీకు అది. తండ్రిలో నుంచి వచ్చిన కోట్ల శుక్ర కణాలు అన్నీ కూడా తల్లి అండంతో ఫలదీకరణం చెందవు. ఒకటే తల్లి అండం, ఒకటే తండ్రి నుంచి శుక్ర కణాలు కోట్లు. మనమంతా ఒక్కొక్క శుక్ర కణం. శాస్త్రీయంగా మనమంతా ఒక్కొక్కరం ఒక్కొక్క శుక్ర కణం. మనలాంటి శుక్ర కణాలు తండ్రిలో నుంచి వచ్చేటప్పుడు కోట్లు వస్తాయి, కోట్లు. అమ్మ దగ్గర విడుదలైన అండం మాత్రం ఒక శుక్రకణానికి ఛాన్స్ ఇస్తుంది, ఒకే శుక్రకణం. మరి మిగిలిన వాళ్ళంతా ఏమయ్యారు? తల్లి గర్భంలోనికి చేరకుండా తల్లి అండం దొరకనందుకు రాలిపోతారు, కోట్ల మంది రాలిపోతారు. కోట్ల మందిలో మనమే ఉన్నాం. ఏమండి తలుచుకుంటే అగమ్య గోచరం. తండ్రిలో నుంచి వచ్చే శుక్రకణాలు కోట్ల మీద వస్తుంటాయి.
కానీ తల్లిలో నుంచి వచ్చే అండం అది ఒక్కటే ప్రతిరోజు రావు ప్రతిరోజు రావండి తండ్రిలో నుంచి శుక్రకణాలు ప్రతిరోజు వస్తాయి కోట్లు భర్త భార్యను కూడినప్పుడల్లా భర్త భార్యను కూడినప్పుడల్లా కోట్లు కణాలు వచ్చేస్తుంటాయి కోట్లు మరి తల్లిలో నుంచి అండం రావాలిగా తల్లిలో నుంచి అండం ఒకటే వస్తుంది నెల 30 రోజులు రాదు ఒకటి రెండు సార్లు వస్తుంది తల్లిలో నుంచి అండం ఒకటి రెండు సార్లు వచ్చేటప్పటికి వెళ్ళిన వాళ్ళే మీరంతా మనం అంతా అంటే మనకు తగిలిందంటే దేవుని చిత్తం దేవుని సంకల్పం మనం వచ్చే నాటికి అమ్మ కడుపులో అండం దగ్గరికి మనం వెళ్ళాం మరి ఆ రోజు అండం లేకపోతే ఆ రోజు తల్లిలో నుంచి అండం రాకపోతే అన్నీ పడిపోతాయి అన్నీ నేలరాలిపోతాయి మనం వచ్చే నాటికి అండాన్ని సిద్ధపరిచాడు దేవుడు తల్లి అండాన్ని మనం వచ్చిన నాడే సిద్ధపరిచాడు అక్కడ మనం రాగానే అండం దగ్గరికి వెళ్ళిపోయాం అప్పుడే ఇది పిండంగా మారుతుంది మనం కలిసాకే అండంతో మనం కలిసాకే తల్లి గర్భంలో తండ్రిలో నుంచి వచ్చిన శుక్రకణం తల్లి గర్భంలో ఉన్న అండంతో కలిసాకే పిండముగా మారుతాం 9 నెలల్లో పసిపెట్టగా మారిపోతాం 9 నెలల తర్వాత బయటకు వస్తాం అలా బయటకు వచ్చిన వాళ్ళే ఈరోజు ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మంది 800 కోట్ల మందికి తల్లిలో నుంచి వచ్చే అండమే దిక్కైంది దేవుని సంకల్పం అది దేవుని ఏర్పాటు మనం తెచ్చుకున్నది కాదు నాన్నిచ్చింది కాదు అమ్మిచ్చింది కాదు కన్న తండ్రి అయిన దేవుడు కొరకు చేసింది మనకు ఆ ఛాన్స్ ఇచ్చాడు తల్లి అండంతో ఫలదీకరణం చెందేటట్టు మనం బయటకు వచ్చాం ఎందుకు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటానికి ఏ సత్క్రియలు ఏ మంచి పనులు దేవుని మంచి పనులు ఇంతకీ మనిషి పుట్టింది దేవుని పని చేయటానికి అని చెప్పింది బైబిల్ మనిషి పుట్టింది దేవుని పని చేయటానికి మరి 800 కోట్ల మంది దేవుడి పనులు చేస్తున్నారా 800 కోట్ల మంది దేవుని పని చేస్తున్నారా అండి ఈరోజు ఆలోచించండి అసలు దేవుడంటేనే తెలియని వాళ్ళు దేవుడంటేనే తెలియని వాళ్ళండి వాళ్ళు వాళ్ళకి తెలియదండి ఎవరు చెప్పేవాళ్ళు లేరు వాళ్ళకి మీకు చెప్పడానికి నన్ను ఇచ్చాడు మీ అదృష్టం అది చెప్పటానికి నన్ను ఇచ్చాడు మీకు నేను అమెరికాలో పుట్టుంటే అమెరికాలో ఉన్నవాళ్ళు మారేవాళ్ళు నేను జర్మనీలో పుట్టుంటే జర్మనీలో ఉన్నవాళ్ళు మారేవారు నేను ఆఫ్రికాలో ఉంటే ఆఫ్రికాలో పుట్టుంటే ఆఫ్రికాలో ఉన్నవాళ్ళు మారేవారు మీలాగా ఈరోజు భారతదేశంలో కొన్ని లక్షల మంది మారిపోయారు ఈ ప్రసంగాలు విని ఈ మాటలు వినే కొన్ని లక్షల మంది మారారు నా పిల్లలు మరి లక్షల మంది అమెరికాలో పుట్టుంటే అమెరికాలో లక్షల మంది దేవుని పిల్లలు అయ్యేవారు అంటే నేను ఎక్కడ పుట్టటం మీకు అవసరం దేవుడికి ఇక్కడున్న వారి అవసరతను తెలుసుకున్న దేవుడైనా అంటే భారతదేశంలో
ఆయన గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు గనుక వాళ్ళ కోసం నన్ను పుట్టించాడు. అది నేనున్న కాలంలో మీరు పుట్టటం, మీరున్న కాలంలో నేను రావటం, మీరున్న కాలంలో నేను వచ్చాను. నేను పుట్టిన కాలంలో దేవుడు నా దగ్గరికి పంపించాడు మిమ్మల్ని. ఇది సంకల్పం. అన్ని సంకల్పాలే, అన్ని దేవుని ప్రణాళికలేనండి. వితౌట్ ప్లాన్, ఒక ప్లాన్ లేకుండా ఒక బ్రిడ్జ్ నిర్మాణం అవదు. బుర్జ్ ఖలీఫా లాంటే 162 అంతస్తుల భవనం కట్టుండరు. ప్లాన్ అండి, అంత ప్లాన్. మనుషులందరి ప్లాన్ల కంటే దేవుని ప్లాన్ గొప్పది. మీరు అతని సంకల్పంలో ఉన్నారు కనుక మీరు వచ్చారు. లేకపోతే మీరెందుకు వస్తారు? పుట్టిన వాళ్ళంతా ఆయన కోసమే పుట్టారు, మర్చిపోకూడదు మళ్ళీ. ఇది పుట్టిన వాళ్ళంతా ఆయన కోసమే పుట్టారు, 800 కోట్ల మంది. కానీ ఇందులో ఎంతమంది దేవుని పిల్లలు అయ్యారు? 200,000 మంది అయ్యారు దేవుని పిల్లలు. అదే మోర్ ఓవర్ మన ఇండియాలో, అమెరికాలో లేరు, ఫ్రాన్స్లో లేరు, న్యూజిలాండ్లో లేరు, ఆస్ట్రేలియాలో లేరు, ఇంగ్లాండ్లో లేరు, ఇండియాలో ఉన్నారు మీరే. అందుకే నా పిల్లలు మిమ్మల్ని చూసి గర్వపడతానండి. ఎంత కష్టపడతారు. ఎంత కష్టపడతారు తెలుసండి, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. మీరు మీ కష్టం అమోఘం. చాలా కష్టపడతారు, నన్ను బట్టి కాదండి, తండ్రిని బట్టి. దేవుడికి మళ్ళా మన దేవుడు మనకు నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు 2023. ఇప్పుడు ఈ క్షణం నుంచి, ఈ క్షణంలో, ఈ 2023లో అంటే మనం పని చేయాలి కనుకనే 2023లో ప్రవేశపెట్టాడు. పని ఉంది కనుకనే 2003లో ప్రవేశపెట్టాడు, 2023లో ప్రవేశపెట్టాడు. 22 అయిపోయింది, 23లోకి వచ్చాం. అంటే 23లోకి ఎందుకు వచ్చాం? 23లో మీకు పని ఉంది. జాన్సన్ గారికి పని లేదు. 23లో జాన్సన్ గారికి పని లేదండి. పని అయిపోతే ఏం చేస్తాడు ఆయన? మనం ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నాం అనుకోండి, పని అయిపోగానే ఇంటికి వెళ్ళిపోతాం. మన ఆఫీస్ అయిపోగానే, మన పని పూర్తవగానే ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాం. ఇంటి దగ్గర మన వాళ్ళంతా గుర్తొచ్చేస్తారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి కదా. ఉదయం వచ్చేసాం పనికి, టైం అయిపోయింది, డ్యూటీ టైం అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతాం. ఇంటికి వెళ్ళిపోవాలన్న ఆలోచన, ఇంటికి వెళ్ళిపోవాలని వేగిరి పడ్డం డ్యూటీలో ఉన్న వాళ్ళకి ఎంత ఇష్టమో, మనం కూడా మన తండ్రి ఇంటికి వెళ్ళిపోతాం. పని అయిపోగానే, డ్యూటీ అయిపోగానే, ఇచ్చిన పని పూర్తయిపోయింది అనుకోండి, వెళ్ళిపోతాం కదా. పని పూర్తయిపోయింది, ఏమండి నా పని అయిపోయింది, నా టైం అయిపోయింది, వెళ్ళిపోతానంటాం. డ్యూటీకి వచ్చినప్పుడు సంతకం పెట్టించుకున్నాం, పెట్టాం వచ్చావని. వెళ్ళేటప్పుడు మళ్ళీ వెళ్ళిపోతాం, వెళ్ళి చెప్పేస్తాం నా డ్యూటీ అయిపోయింది వెళ్ళిపోతామని. 2022తో జాన్సన్ గారు పని పూర్తి అయిపోయింది, వెళ్ళిపోయాడు. మరి ఉన్న వాళ్ళ సంగతి ఏంటి అని ఆలోచిస్తున్నారా? 2023లో మనకు పని ఉంది, అందుకే ఉన్నాం. అందుకేనండి మనం ఉన్నాం. అమ్మ గురించో, నాన్న గురించో, భార్య గురించో, భర్త గురించో, పిల్లల కోసం మనం ఉండటం లేదండి. గమనించాలి మరి ఇది. 2023లో అడుగుపెట్టాం ఆయన మాటల ద్వారా, ఆయన మాటలు వింటూ 2023కి వచ్చేసాం. అంటే 23 కూడా అంటే పనుందా? ఉంది.
నేను జాబ్ చేసేటప్పుడు అండి డ్యూటీ టైం అయిపోయేది, డ్యూటీ టైం అయిపోగానే పెద్ద ఆయన వచ్చి మీరు 2 అవర్స్ ఓవర్ టైం చేయాలండి అనేవాడు. కాదనడానికి వీల్లేదు, నేను చేయను వెళ్ళిపోతాను అనకూడదు. నాకు నియమించిన 8 గంటల పని పూర్తయినా 8 గంటల పని పూర్తి చేశాను. గవర్నమెంట్కి నేను చేసే పని 8 గంటలు పూర్తయిపోయింది. ఇక నేను వెళ్ళిపోతాను, సిద్ధపడుతున్నేటప్పుడు మళ్ళీ వస్తాడు ఆయన, నీకు ఇంకా 2 అవర్స్ ఓవర్ టైం చేయాలి, ఇంకో 2 గంటలు అదనంగా నువ్వు పని చేయాలి, ఎందుకంటే పని పూర్తవుతుంది. ఈ 2 గంటలు పని చేస్తే పని పూర్తవుతుంది, కనుక మీరు 2 గంటలు ఓవర్ టైం చేయండి. 2 గంటలకు డబ్బులు ఇస్తారు, ఎక్స్ట్రా మనీ. 22తో అందరూ వెళ్ళిపోయారు, 23లోకి వచ్చాం మనం. అంటే పని ఉందా పని లేదా? పని ఉంది, మనందరికీ పని ఉంది. ఏదో నేను అదృష్ట జాతకుండండి, దీర్ఘాయుష్యవంతుడు నేను అనుకోకండి. చాలామంది అనుకుంటారు నేను దీర్ఘాయుష్యవంతుడినండి, మా తాత ఎక్కువ కాలం బ్రతికాడండి, మా నాన్న ఎక్కువ కాలం బ్రతికాడండి, నేను ఎక్కువ కాలం బ్రతికానండి. అది కాదు, అవన్నీ కలబుల మాటలు. దేవుని పిల్లలారా, 2023లోకి వచ్చేసాము, ఇంకా 5 నిమిషాలు కూడా అవ్వలేదు మనం వచ్చి 2023లోకి. 4 నిమిషాలు అయింది. 2023లో మనకు పని ఉంది. ఈ సంవత్సరం ముగింపండి. నా పిల్లలు విశాఖపట్నంలో మాత్రం తెల్లవారు 5 గంటలు నుంచి, అంటే మరి ఇంటి దగ్గర 4 గంటలకు లేచిపోయి ఉండాలి కదండి, ముఖం కడుక్కొని స్నానం చేసి రావాలి కదా. టోటల్ ఈ కలపంతా 100 కర్రలు ఇప్పారండి. ఆడవాళ్ళు కష్టపడ్డారండి, డస్ట్ అయిపోయింది కదండి, డిస్టెంపర్ లైట్ వల్ల డస్ట్, వాళ్ళు కడిగారండి, వాళ్ళు విప్పారండి. అమ్మయ్య 2022 పని పూర్తి చేశారు, అంతే కదా. పని చేసే వాళ్ళందరి గురించి చెప్తున్నానండి, 2023 పని 22 పని చేశారు, 2023 పని ఉంది. పని ఉందండి కారణం ఏంటంటే మీరు బ్రతుకుండటమే. పని ఉంది కనుక మీరు బ్రతుకున్నారండి, పని లేకపోతే జాన్సన్ గారితో పాటు వెళ్ళిపోతాం మనం కూడా. పని ఉంది. ఏం పని ఉంది? మీకు ఎవ్వరికీ తెలియకపోతే నేను ఉన్నాను, నన్ను అడగండి, మీ పని ఏంటో చెప్తాను. ఎందుకంటే దేవుని పని ఉంది అని చెప్పేవాళ్ళు లేరండి సమాజంలో, ఈ క్రైస్తవ ప్రపంచంలో, ఈ మానవ సమాజంలో, ప్రపంచవ్యాప్తంగా పని మీద వచ్చామన్న విషయం ఎవరికి తెలియదండి. ఎవరినైనా అడగండి మీరు, ఏ మతస్థుడినైనా అడగండి, ఎవరినైనా అడగండి, పని వచ్చాము అని చెప్పరండి. ఏదో పుట్టావండి, పుట్టేవాడు గిట్టక మానడా, ఏదో చావక మానడా, పుట్టేవాడు చావక మానడా అంటాడు, అంతే. ఏం ఎందుకు చచ్చిపోయాడు, ఏమైపోయాడంటే, ఏమైపోయాడంటే పంచభూతాల్లో కలిసిపోయాడంటాడు, అనంత వాయువుల్లో కలిసిపోయాడంటాడు. వాళ్ళకి తెలియదండి ఎందుకు పుట్టారో తెలీదు, ఎందుకు చచ్చిపోతున్నారో తెలీదు. వాళ్ళకి పుట్టిన విషయం తెలియదు వాళ్ళకి. పాపం అమాయకులు కదండి, వాళ్ళని చూసి మనం జాలిపడాలా? ఎందుకు పుట్టారో తెలీదు, ఎందుకు చచ్చిపోతున్నారో కూడా తెలియదు. పుట్టాం కనుక చచ్చిపోతామండి, అదండి పుట్టిన ప్రతి వాడు చేస్తాడు, అంత అంతే వాడు, వాడి నీతి అదే. పుట్టక ముందు నీకు ఒక పెద్ద కథ ఉందని, పుట్టక ముందు నీకు ఒక చరిత్ర ఉందని, పుట్టిన తరువాత ఆ చరిత్రకు దేవుడు నీ చరిత్ర రాశాడే, ఆ చరిత్రకు సార్థకత చేకూర్చాలని, చరిత్ర సార్థక చరిత్రకు సార్థక చేకూర్చబడిన నీవు చనిపోయాక నీకు భవిష్యత్తు ఉందని. పుట్టక ముందు ఒక టైటిల్ మాట్లాడాను వైజాగ్లో,
హిస్టరీ జన్మకైతే హిస్టరీ చావుకైతే మిస్టరీ అని మాట్లాడిన ఒక టైటిల్. జన్మకైతే హిస్టరీ, హిస్టరీ అంటే హిజ్ స్టోరీ, హిజ్ అంటే అతని యొక్క స్టోరీ, హిస్టరీ. చచ్చిపోయిన తర్వాత మిస్టరీ. రియల్ స్టోరీ, ఒరిజినల్ స్టోరీ, అదే హిస్టరీ. మిస్టరీ అది మిస్టరీ. ఈ మిస్టరీ తెలీదు ప్రపంచంలో ఉన్న మానవులకి, ఆ హిస్టరీ తెలీదు. ఎందుకు పుట్టారు, అంతకుముందు ఏమై ఉన్నారు అది తెలీదు వాళ్ళకి. ఎందుకు చచ్చిపోయారు, వాళ్ళు ఏమైపోయారు అది తెలీదు వాళ్ళకి. మీకు తెలుసు కదా, మనందరికీ తెలిసండి, దేవుడు మనకు నేర్పించేసాడండి. దేవుడు నాకు నేర్పించాడు, నేను మీకు నేర్పించాను. అంతేగాని నేనేదో నాకుగా నేనేమి చేసింది ఏం లేదండి. దేవుడు 66 పుస్తకాలలో ఆయన అంతా రాశాడు, నేనంతా చదివాను, నేనంతా చెబుతున్నాను, మీరంతా వింటున్నారు, మీరు నేర్చుకోండి అంతే. రాయబడింది, ఇందులో రాయబడిందండి. నేనే సొంతంగా నేనేం చెప్పినవి కాదేవి, ఇందులో రాయబడింది. వ్రాయబడింది నేను చదివాను, చదివింది నేనేం చేశాను చెప్పన్నాడు కదా. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి ప్రకటించు అన్నాడు కదా, అందుకే నేను చెప్పాను. నేను సర్వలోకానికి వెళ్ళలేను కనుక, భారతదేశం తిరిగాను కనుక, భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ చెప్పాను. ఒక కొన్ని లక్షల మంది తయారయ్యారు, వాళ్ళు కొన్ని వేల మందిని తయారు చేస్తున్నారు. అది సర్వలోకానికి వెళ్తుంది. మీరు చెప్పాలి దేవుని పిల్లలారా. ఈరోజు సుమారు ఒక 40 మందికి పైనే, ఇంచుమించు 50 మంది ప్రిన్సిపాల్స్కి జీతాలు పంపుతున్నాను. నిజమండి, నేనేలా పంపుతున్నాను మీరు అనుకుంటున్నారా? ఏ పిల్లలనైతే నేను దేవుళ్ళకు నడిపించానో ఆ పిల్లలు నాకు సహాయపడతారండి. నేను సంపాదించిన డబ్బేం లేదండి. నేనే ఏను జాబు చేస్తున్నానా, నా దగ్గరికి డబ్బు రావడానికి, లక్షల రూపాయలు రావడానికి, ప్రతి నెల లక్షలు నేను పంపడానికి పిల్లలకి, నేనేం జాబు చేయటం లే. నాకు వచ్చే పెన్షన్ మాత్రం 35,000 వస్తుంది. నేను జాబు చేశాను కదా గవర్నమెంట్లో, 2020లో రిటైర్మెంట్ అయిపోయాను. 2000లో నేను రిటైర్ అయ్యాను. అది వాలంటరీ రిటైర్మెంట్ అంటారు. అంటే 23వ సంవత్సరం నేను రిటైర్ అయ్యి 23 ఏళ్ళగా పాపం గవర్నమెంట్ నాకు డబ్బిస్తుందండి. ఇంటి దగ్గర ఉన్నా నేను సర్వీస్ 20 ఏళ్ళు చేస్తే, ఆ 20 ఏళ్ళకి నేను పనిచేసినందుకు జీతం ఇచ్చిన ప్రభుత్వం, ఈరోజు నేను పని చేయకపోయినా నాకు రిటైర్మెంట్ ఇచ్చేసి నువ్వు పని చేయలేవు నాయన ఇంటికి వెళ్ళు అని చెప్పి నన్ను పోషిస్తుంది గవర్నమెంటు. నెలకు 35,000 తప్ప నాకు ఆధారం లేదు. మరి ఇన్ని లక్షలు ఎలా పంపుతున్నానని మీరు అనుకుంటున్నారా? నా పిల్లలు, ఒక అబ్బాయి ఇచ్చాడు, నాతో మాట్లాడాడు, ఆఫీసులో కూర్చోబెట్టి మాట్లాడాడు. నేను కువైట్ వెళ్తున్నాను డాడీ, ఆయన కొన్ని సీడీలు ఇచ్చాను, కొన్ని పుస్తకాలు ఇచ్చాను, వెళ్ళినైనా అన్న. ఆ అబ్బాయి అక్కడికి వెళ్ళి కొన్ని 100 మందిని మార్చాడు కువైట్ దేశంలో. మార్చాడా? ప్రతి ఏడాది నాకు, నా పోషణ కోసం 300,000 చిల్లర పంపుతాడు. ఆ సంఘం అంతా కువైట్ దేశంలో ఉన్న సంఘం, ప్రతి ఏడాది. అలాంటి నా పిల్లలు క్రిస్టఫర్ అని,
సురేష్ అని, గంగరాజ్ అని, డేవిడ్ అని ఇలా చెప్పుకుంటూ పోతే అందరూ పిల్లలు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పెద్ద పెద్దదిగా పంపుతారు. అవన్నీ మళ్ళీ నా పిల్లలకు పంపుతాను ప్రతి నెల. వాళ్ళిచ్చినా ఇవ్వకపోయినా, వాళ్ళిచ్చినా ఇవ్వకపోయినా నాకు వచ్చిన ప్రతి పైసా భద్రపరుస్తాను, దాస్తాను. ఎవరి కోసమో తెలుసా? నా కోసం కాదండి, నా పిల్లల కోసం. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ఎంతోమంది పిల్లల్ని కూర్చోబెట్టి చెప్తున్నారు. వాళ్ళే ప్రిన్సిపాల్స్ అండ్ కోఆర్డినేటర్స్. సుమారు 200 మంది 300 మంది ఉన్నారు వాళ్ళు. ప్రస్తుతానికి 50 మందికి మాత్రమే పంపుతున్నాను నేను, 50 మందికే. మరి వీళ్ళందరికీ పంపాలంటే ఎక్కువగా వస్తే అందరికీ పంపుతాను, కొంచెంగా వస్తే కొందరికే పంపుతాను. నా పని, నేను చేస్తున్న పని ఇది. దేవుడు నన్ను ఇంకా ఉంచాడు మీకోసమే. నాకు 23లో కూడా ఉంచాడంటే మీతో పాటు నాకు పని ఉంది, మీతో పాటు నాకు కూడా పని ఉంది. నాకు 73 ప్రభువా వదిలేయి అంటే వదులుతాడా? జాన్సన్ గారి పాటలో 60, 70, 90, 120 మోషే గారు ఇందాక ప్రసన్న బాబు గారు చెప్పినట్టు 120 ఏళ్ళు బ్రతికాడండి పని చేయడానికి. చివరికండి ఈజిప్ట్ నుంచి ప్రయాణం అయిన మోషే చివర కనాన దేశం చేరలేదండి. కంటికి కనబడుతున్నంత దూరంలోనే 120 ఏళ్ళు పూర్తి అవగానే మోషే అని దేవుడు వచ్చేమన్నాడు. వచ్చే జాన్సన్ గారిని వచ్చేమన్నట్టు కనాన దేశంకి రాలేదు. పోను కనానది 40 ఏళ్ళు ప్రయాణం చేశాడు కదా అరణ్యంలో, నువ్వు కూడా పోను కనాన వచ్చి చూసేది, నన్ను తీసుకెళ్తాను అనలేదు, నువ్వు వచ్చే ఇంకా అన్నాడు. ఎందుకంటే మనం ఆయనలో నుంచి వచ్చి ఎంతకాలం అయిందో తెలుసా? ఇది ఒక్కటి చెప్తాను మీకు, మనం అంత ఎక్కడున్నాం? అమ్మ కడుపులోకి రాకముందు నాన్న దగ్గర, నాన్న దగ్గరికి రాకముందు ఆ నాన్నకు నాన్న దగ్గర, ఆయన దగ్గర రాకముందు ఆ నాన్నకు నాన్న దగ్గర. ఇలా మనం వెనక్కి వెళ్ళిపోతే మనం అశ్వవృక్షంలో ఆదాంగారు తేలుతారు తండ్రి, ఆదాంగారండి. ఆయనలోకి వెళ్తాం మనం అంతా, ఆదాంగారులోకి వెళ్తాం. ఆదాంగారికి ఎక్కడి నుంచి వచ్చాం మనం? తనలో ఉన్న జీవవాయువును ఊదగా అన్నాడు. అంటే ఆదాము నాసికారంధ్రాల్లో దేవుడు ఎప్పుడైతే ఊదాడో కోటాను కోట్ల మంది ఆదాములోకి వచ్చేసారు ఆ రోజు దేవుడిలో నుంచి. అంటే ఆదాములోకి రాకముందు మనం ఎక్కడున్నాం? దేవునిలో ఉన్నాం. ఎలా ఉన్నాం? మన తండ్రిలో శుక్రకణాలుగా ఎలా ఉన్నామో, భూమి మీద మన తండ్రిలో శుక్రకణాలుగా మనం ఎలా ఉన్నామో, సృష్టి పుట్టకముందు, దేవుడు సృష్టిని కలుగజేయకముందు మనమంతా దేవునిలో ఉన్నవారం. అందుకే అంటాడు కీర్తన గ్రంథంలో, తరతరములకు మాకు నివాస స్థలము నీవే. తరతరాల, పుట్టిన తర్వాత తరాల, పుట్టక ముందటి తరాల, ఎన్ని తరాలు? పుట్టక ముందు తరతరాలు, యుగయుగాలు. సృష్టిని సృష్టించడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టింది. అప్పుడు మనం దేవునిలో ఉన్నాం. నరులారా తిరిగి రండి, పంపాడు గనకే తిరిగి రండి అన్నాడు, పంపకపోతే రండి అంటాడు. తిరిగి రండి అంటే వెళ్ళిన చోటికి రండి. తిరిగి రండి అంటే అర్థం ఏంటి?
ఎప్పుడెప్పుడు అమ్మా నేను బడికెళ్ళి బడికెళ్తానమ్మా అంటే ఏంటంటావు, అరే అదేంట్రా బడికెళ్ళి వస్తానమ్మా అనమాట, బడికి వెళ్ళి వస్తాను అంటే మళ్ళీ నువ్వు ఇంటికి వచ్చేయాలని, అమ్మా నేను బడికి వెళ్తున్నాను అంటే అదేం మాటరా స్కూల్కి వెళ్ళి వచ్చేస్తాను అని చెప్పాలి. అలాగే మీ ఆయన డ్యూటీకి వెళ్ళాడు అనుకోండి, అమ్మాయి నేను డ్యూటీకి వెళ్తానంటే అబ్బాబ్బా వెళ్ళి వస్తానని చెప్పండి అంటది, ఏంటి మళ్ళీ వచ్చేయమని ఇంటికి. దేవుడు కూడా నరులారా తిరిగి తిరిగి ఎక్కడి నుంచి అయితే నా దగ్గర నుంచి మీరు వెళ్ళారో తిరిగి వచ్చేయండి నా దగ్గరికి, అది తిరిగి రండి. నరు బైబిల్ ఉంది కదా 90వ అధ్యాయం కీర్తన, తిరిగి అనే మాట ఉందో చూడండి, కీర్తన 90వ అధ్యాయం 3వ వచనం, నరులారా తిరిగి రండి, నా దగ్గర నుంచి వెళ్ళిన నరులారా, నా గర్భం నుంచి వెళ్ళిన నరులారా, తిరిగి నా దగ్గరికి వచ్చేయండి. జాన్సన్ గారు వెళ్ళిపోయారు, ఆయన డ్యూటీ అయిపోయింది, వాట్ ఏ వండర్ఫుల్ జాబ్ ఫినిష్ చేసాడండి ఆయన. ఇక తిరిగి వెళ్ళవలసిన మనమే, మనం తిరిగి నిజంగా వెళ్తామా లేకపోతే మరొక రూట్లోగా నరకానికి కానీ పోతామా? మనకి ఇదొకటి ఏం చేయండి, భూమి మీద ఉన్నంతకాలం మనం ఎటు వెళ్తామో కొంచెం డౌట్ఫుల్గా ఉంటుంది మనకి, మనం నరకానికి వెళ్ళే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే జాన్సన్ గారు నరకానికి వెళ్ళరు కదా, మోషే గారు అంటారు అహరోన్ చనిపోయినప్పుడు, అహరోన్ గారు చచ్చిపోయేటప్పుడు కంటే నువ్వు స్వజనుల దగ్గరికి వెళ్ళు అంటాడు. స్వజనుల దగ్గర అంటే సొంతోళ్ళు ఎవరు, మన సొంతోళ్ళు దాని దగ్గర నుంచి మన ప్రారంభ భూమి మీద తండ్రి ఆయనే కదా, మరి ఆయన అంతా ఆయన ఎక్కడున్నాడు, పరదేశంలో ఉన్నాడు. అబ్రహాం ఇస్సాకు యాకు అందరు అక్కడే ఉన్నారు, స్వజనులలో మనకి మన సొంతోళ్ళు వాళ్ళే, భూమి మీద ఉన్నోళ్ళు మన సొంతోళ్ళు అనుకుంటాం. జాన్సన్ గారు పాట కట్టారు, ఏది సొంత ఊరు ఎవరు సొంత వారు అని, అన్ని కట్టేశాడు, అన్ని పాటలు కట్టేశాడు, మనకి ఇచ్చేశాడు, చల్లగా వెళ్ళిపోయాడు. మన పరిస్థితి ఆందోళనకరంగా ఉంది అక్కడ, ఏ క్షణానికి మనం ఏమైనా మార్పు పొందేస్తామా? ఇందాక సాతానగాడిలో ఒకడు వచ్చాడు లైట్లు వెలిగించుకొని మీదని, మనం ఏమైనా దారి తెప్పిపోయి వేరొక రూట్లో నరకానికి వెళ్ళిపోతామా? ఎందుకంటే భూమి మీద మనం స్థిరంగా ఉండటం అనేది చాలా కష్టంతో కూడుకున్నది పరీక్ష. చనిపోయిన క్షణం వరకు మనం బుద్ధిగా బతకగలమా, నమ్మకంగా ఉండగలమా? డౌటు. ఏ టైంలో మనం మారిపోతామో తెలీదు. జాన్సన్ గారు హ్యాపీగా వెళ్ళిపోయారు, స్వజనుల దగ్గరికి వెళ్ళిపోయాడు. మనం ఇంకా వెళ్ళాలి, వెళ్ళాలంటే భయంకరమైన లోకంలో ఉన్నాం, అది భయంకరమైన పరిస్థితి ఉంది. ఏ క్షణాన మనం ఎవడు వేటాడేస్తాడో మనల్ని తెలీదు. దేవుని పిల్లలారా, సంతోషం, 2023లోకి మనం అంతా వచ్చేసాం. ఈ 2023లో దేవుడిచ్చిన ఆవిష్కారం అయిపోయిన వాళ్ళు కొందరు ఉంటారు. ఎందుకంటే మన ఆవిష్కారాలను రాసేసుకుంటాడు కదా, మేరీ 60 ఏళ్ళు లేదా 60 ఏళ్ళ 2 నెలల 3 రోజులు మన పేరు ఎదురుకుండా మన ఆయుష్కాలం రాసుకుంటాడా అండి? నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను. నీ ఆయుష్కాలం అంతా దేవుడు రాసుకున్నాడట తన పుస్తకంలోను. ఏదో చిత్రగుప్తుడు ఏదో చిత్రగుప్త ఎవరిని తీసుకొచ్చారు ఇప్పుడు పొరపాటునగానే ఎవరిని తీసుకొచ్చావు అన్నట్టు చూపిస్తుంటారు వాళ్ళు. పొరపాటును తీసుకొచ్చి చూస్తుంటారు, డెమకెంకర్లు పొరపాటును తీసుకొచ్చి చూస్తుంటారు కొంతమందిని. అలాట ఏం జరగదు ఇక్కడ. దేవుడు గ్రంథంలో నీ ఆవిష్కారం ఎంత, దేవుడు నీకు ఇచ్చిన ఆవిష్కారం అంతా ఇస్తాడు. నువ్వు మంచివాడవైనా చెడ్డవాడవైనా, నువ్వు మంచిదానివైనా చెడ్డదానివైనా, దేవుడిచ్చిన తన గ్రంథంలో రాసుకున్న ఆయుష్కాలానికి 100కి 100 పళ్ళు నీకు ఇస్తాడు. ఎందుకంటే నువ్వు చివరగా నీ చివరి గడియలో మారతావేమో, దొంగవాడు సిలువలో మారినట్టు. దొంగవాడు ఎప్పుడు మారాడండి? సిలువలో చచ్చిపోయే ముందు కదా మారాడు. అలాగా
మీరు ఒక 80 ఏళ్ళు 80 ఏళ్ళ 2 రోజులు బతకాలనుకోండి, 80 ఏళ్ళు 2 రోజులు దేవుడు మీకు ఇచ్చేస్తాడు. ఈలోగా బతికావా, నువ్వు బాగుపడతావు, బతకలేదా నిత్యాగ్ని దండనికి వెళ్ళిపోతావు. ఆయన ఇచ్చిన ఆవిష్కారం ఈలోగా నేను నువ్వు నేను ఉండలేను బాబు అని, నువ్వు చచ్చిపోవడానికి వెళ్ళిపోయానుకో, ఉరు పోసుకోవడానికో, లేకపోతే ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళిపోతావు. అది నీ పొరపాటు, నీ కాలం రాకమునిపోయి నువ్వు వెళ్ళిపోవటం. అది దేవుని పిల్లలారా, మన బ్రతికేంటో మీరు నేర్చుకున్నారు, మన జీవితం ఏంటో మీరు నేర్చుకున్నారు. బైబిల్లో అన్నీ ఇప్పబడ్డాయి, చక్కగా రాయబడ్డాయి, విస్తృతంగా రాయబడ్డాయి. మనం బైబిల్ చదువుకుంటున్నాం అనుకో గొప్పవాళ్ళం అయిపోయాం. దేవుడు మనకు బైబిల్ ఇచ్చాడండి. ఎందుకో నేను క్రైస్తవుల కుటుంబంలో పుట్టబట్టే, నన్ను కన్నవాళ్ళు క్రైస్తవులు అవబట్టే నేను క్రైస్తవుని అయ్యానా? అవునండి. లేకపోతే నేను ఏమైపోయేవాడిని? ప్రార్థన చేసుకుందామే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మాకు నూతన సంవత్సరాన్ని ఇచ్చారు. మీ పని ఉందని, మీ పనిలో ఉండమని మేము తెలుసుకున్నాం తండ్రి. 2023 కూడా మాకు ఉందంటే మాకు పని ఉంది అని మేము అర్థం చేసుకున్నాం. నిజంగా మీ పనిలో ఉంటాం తండ్రి. మేము ఎన్ని కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, శ్రమలు, వేదనలు, రోగాలు మమ్మల్ని ఆవహించినా మేమెప్పుడూ మీ పనిలోనే ఉంటాం. లోకం అంతటికీ నూతన సంవత్సరాన్ని ఇచ్చారు, కానీ వాళ్ళు హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటున్నారే తప్ప ఇచ్చిన కొత్త సంవత్సరంలో ఎంత పని ఉందో తెలియని అమాయక ప్రజలు తండ్రి. ప్రపంచ ప్రజలు పండగలు చేసుకుంటారు, మందు తాగుతారు, వికృతంగా పాపాలు చేస్తారు ఈ కొత్త సంవత్సరం అని చెప్పుకొని. వాళ్ళలో మేము పుట్టకుండా, వాళ్ళలో మేము కలవకుండా మమ్మల్ని ప్రత్యేకపరిచారు ఈ ప్రపంచ జనాభాలో నుంచి. మమ్మల్ని వేరుగా పెట్టారు, మీకు వందనాలు తండ్రి. ఈ కొత్త సంవత్సరంలో మేము ఇంకా గొప్పవాళ్ళం కావాలి, ఇంకా మీ పనులు చేయాలి, ఇంకా మీ కొరకు బ్రతకాలి. ఎవరి మీద మాకు శత్రుత్వాలు ఉన్నా, ఎవరి మీద మాకు విరోధాలు ఉన్నా, ఎవరి మీద మాకు పగలు కార్పణ్యాలు ఉన్నా మేమన్నీ విడిచిపెడతాం. ఇక అందరితోనూ మేము ప్రేమగానే బ్రతుకుతాం, ప్రేమతోనే కలిసి ఉంటాం. మమ్మల్ని అందరినీ చేపట్టుకుని నడిపించండి. యేసునామాని ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమెన్.